Who let the dogs out? Who let the dogs out? ఒరే ఆ పండ్ర బాబు నిజంగా కుక్కలు చెట్టేట్టుంది. ఒరే రాము నాకు క్లారిటీ కావాలి. ఏంట్రా ఊరకొక్కి బొచ్చుకొక్కి తేడేటంత ఊరకొక్క ఊర్లోనే తిరుగుద్దరా బొచ్చుకొక్క నేలాగ తిరుగుద్దరా. ఏంటి బామ్మ ఎలా ఉన్నావు? ఏంటో బాబు మాకు మళ్ళీ ఈ ఊరంతా ముసల్ది అయిపోయింది. ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. అసలు ఏం జరుగుతుందిరా మన ఊర్లో? ఆ రోజు ఆ బాబాయ్ అలా అన్నాడు, ఇప్పుడు ఈ బామ్మ ఇలా అంటుంది. ఊర్లో ఇంత జరిగినా మాట్లాడడానికి ఏ ఒక్కడూ లేడరా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏం అడిగినా అంతా సర్పంచ్కే తెలుసు అంటున్నారు, అడగడానికి ఒక్కడూ లేడా? అరే వాళ్ళన్నదే వేదనరా ఇక్కడ. అయినా వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు ఈ ఊర్లో? అలాని చూస్తూ ఊరుకోవాలా? నిలదీసి అడగాలరా సర్పంచ్ ని, అది మన హక్కు. ఎవడరా వాడు? మన శివయ్య కొడుకండి, పట్నంలో చదువుకొని వచ్చాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? అరే వద్దని చెప్తున్నానా? నీకేం తెలియదు, నడు నడురా. అయినా చూడగానే అలా చేసావేంటమ్మా నిన్ను? నాకు అలాగే అనిపించిందిరా, కానీ ఏం చేస్తాం, ఆడపిల్లను కదా. కోపమైనా ఇష్టమైనా ప్రేమైనా బయటపడలేం, అర్థం చేసుకోవాలి. ఓకేనా? హలో లక్ష్మి, రేపు సిద్ధుని గుడికి రమ్మని చెప్తావా ప్లీజ్? సరే. సిద్ధు గారు చెప్పిన టైంకి ఏ రోజు రాడు. ముందే వచ్చేసిందా? ఏదోటి చెప్పి కవర్ చేయాలి. అమ్మయ్య అనుకున్న టైంకి వచ్చేసాగా. అయినా పంచులకైనా పంక్చువాలిటీకైనా ఈ సిద్ధిగాడు చాలా పర్ఫెక్ట్ కదా. అంత సీన్ వెళ్ళలేదు. ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వచ్చా? లేట్ గా వచ్చిందే కాక టైం పంక్చువాలిటీ గురించి మాట్లాడుతున్నావా? ఐ హేట్ యు. అలా కాదు వరం, ఎంతో ఆశతో అర్థం చేసుకుంటావని వస్తే ఇలా అపార్థం చేసుకుంటావా? నేనేం అపార్థం చేసుకోలేదు. మరి అబ్బో అలాకే, అమ్మాయిలు అలిగితే అందంగా ఉంటారని కవులు రచయితలు చెప్తే నమ్మలేదు, కానీ నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది వరం. అబ్బో వద్దులే, ఇంకా కవర్ చేసింది చాలు. కానీ నువ్వు ఎన్ని చెప్పినా ఈ వరం వినదు. ఈ వరం నేనేం చెప్పినా వినదేమో, కానీ నా వరం వింటుంది. అయితే ఏం చెప్తావేంటి? నేను చెప్పాలనుకున్నది నువ్వు వినాలనుకున్నది. అయితే చెప్పు మరి. అది అది అబ్బా చెప్పు సిద్ధు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. సిద్ధు తీసుకో తీసుకో. అమృతం కురిసిన ప్రేమవా నువ్వు, చుక్కల నదివా మౌనమే పలికిన కవితవా నువ్వు, చక్కిలి కిలివా వైశాఖ ఓడి వేస్తే నీలాగే ఉండదా, చేయి పట్టి నీతో వస్తే పూల వాసం వాలదా. అమృతం కురిసిన ప్రేమవా నువ్వు, చుక్కల నదివా మౌనమే తన.
కురిసిన ప్రేమవా నువ్వు చుక్కల నదివా మౌనమే పలికిన కవితవా నువ్వు చక్కిలి కిలివా చుక్కల నదివా మౌనమే పలికిన కవితవా నువ్వు చక్కిలి కిలివా వైశాఖ ఓడి వేస్తే నీలాగే ఉండగా చీ పట్టి నీతో వస్తే పూలమాసం వాలగా అమృతం కురిసిన ప్రేమవా నువ్వు చుక్కల నదివా దుర్మార్గానికి ఎంత దారుణంగా చచ్చాడో వరకట్నం కోసం వేధించి భార్యను అనుమానించి చంపాడు నన్నేడే పది పెట్టాడు వీడు ఏడే చచ్చాడు సమంత లాంటి సరసమైన ముక్క కావాలా అనుష్క లాంటి అందమైన ముక్క కావాలా సమంత అనుష్కలు షూటింగ్ లో చాలా బిజీగా ఉంటారు జోకరే ఆట ముస్తా అయితే కాస్కో అయ్య బాబు ఇడు జోకరే చేసాడు నీ ఎంకమ్మ జోకరే చేసావుగా షో డబుల్ తీయమ్మా డబుల్ తీ డబుల్ తీ తొందర తీ అమ్మా మామా నువ్వు ఇలా ఆడుతున్నావు నువ్వు ఆ ఒకటి అడుక్కో కొని రెండు ఊరా ఒరే జరా పారమోకలం ఎక్కడ కూర్చున్నారు ఒరే నారిగా కళ్ళతోడు తీసాడ్రా ఎరా సిద్ధు ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు నాకేంట్రా తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తున్న కోటీశ్వరుణ్ణి నేనే కాదు నాతో ఉన్నవాళ్ళు కూడా బిందాస్గా ఉంటారు సిటీకి పోయి నువ్వేం చేస్తున్నావురా జాబ్ సెర్చింగ్లో ఉన్నానురా ఎందుకురా సిటీలో జాబులు మీకంటే ఊళ్ళో కూలి పని చేసుకునే వాళ్ళే ఇంకొంచెం ఎక్కువగా సంపాదిస్తారు నెల తిరిగేసరికి రూపాయి 2 రూపాయలకి ఎవడి మీదో ఆధారపడతారు ఎందుకు వచ్చిన చదువులరా ఈ నా కొడుకులకు ఆ టీ స్టాల్ పొలం గట్లు తప్ప ఏమీ చేయలేరు రూపాయి సంపాదించిన న్యాయంగా క్లారిటీగా సంపాదిస్తావరా అంతేగాని నీలాగా జనాలు కొడుపుకుంటు జన ఆగరా మేము ఎలా సంపాదించినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరూ లేరా ఊర్లో ఉన్నా అడవిలో ఉన్నా మేమే కింగ్ మేకర్స్ ఎరా రే మాట్లాడలేదు రే ఊరుకో పదండ్రా వాడు నేను పట్టుకుని నన్ను మాట్లాడుతుంటే మన స్టైల్లో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి నిమ్మకి నీరు ఎత్తినట్టు అలా సొత్తవేటి రేయ్ ఆపండ్రా వాడేదో అన్నాడని మనం మాట్లాడితే వాడికి మనకి తేడా ఏంటి ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటాడు కరెక్ట్ గా చెప్పారా వేస్ట్ గాలతో మనకు గొడవ అని బాగా చెప్పావు ఏమైంది రా సిద్ధు ఏదో గొడవ అంటున్నారు అబ్బే అదేం లేదు నాన్న ఏం లేకపోవటం ఏంట్రా రేయ్ మీరేనా చెప్పండ్రా అసలు ఏం జరిగింది అది కాదు బాబాయ్ టీ కొడు దగ్గర కూర్చుంటే ఆ సర్పంచ్ కొడుకు జనార్దన్ అది సిటీలో సిద్ధి ఏం చేస్తుండడు ఉద్యోగం సద్యోగం లేదని చాలా హీనంగా మాట్లాడాడు బాబాయ్ చూడన్న పులి అడవిలో పెరిగినా ఊళ్ళో పెరిగినా ఆకలేసినప్పుడు ఏటాడే తింటది అందుకే దానికంత ఇలువ అలాగే మగాడన్నాడు చదివినా చదవకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించాలి అప్పుడే ఒక మనిషికి ఇలువ కాకపోతే ప్రతిోడు ఇలాగే ఎవడికి తోసిందడు చెప్తుంటాడు చూడు సిద్ధు మిద్దలు మెడలు కట్టాల్సిన అవసరం లేదు నిన్ను కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న దానికి
మూడు పూటలా పట్టడన్నం పెడితే చాలు. అలా అని ప్రతి వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, మీరేం వరీ కాకండి. నువ్వు నా కొడుకురా. అప్పాపా అయ్యా, మీ ఉపన్యాసాలు ఇక చాలు, భోజనానికి రండి. రానా అన్న, భోజనం చేద్దాం. రేయ్ మీరు కూడా రండి.